ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారుల ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో తన బలాన్ని మరింత పెంచుకోబోతోంది తన గళాన్ని మరింత బలంగా వినిపించబోతోంది ఈ సంవత్సరమే రాష్ట్రం నుంచి ఏకంగా నాలుగు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి ఈ నాలుగుకి నాలుగు వైఎస్ఆర్సీపీ సిపి ఖాతాల్లోకి వెళ్లడం దాదాపు ఖాయమైనట్టే దీంతో పెద్దల సభలో వైసీపీకి ఉన్నటువంటి బలం పదికి పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైనటువంటి నలుగురు సభ్యుల పదవీ కాలం ఈ సంవత్సరంతో ముగిపోతుంది వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ అధినేత విజయసాయి రెడ్డి భారతీయ జనతా పార్టీకి చెందిన సుజనా చౌదరి టీజీ వెంకటేష్ సురేష్ ప్రభు ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్ కాబోతున్నారు ఈ నలుగురులో విజయసాయి రెడ్డి మరోసారి రాజ్యసభకి రీనామినేట్ అయ్యే అవకాశం లేకపోలేదు మిగిలిన ముగ్గురు మాచిలుగా మిగిలాల్సి ఉంటుంది ఆ నలుగురు నాయకులు రాజ్యసభ సభ్యత్వం వచ్చేటువంటి జూన్ నాటికి ముగుస్తుంది జూన్ ఇరవై ఒకటో తేదీన ఆరు సంవత్సరాల రాజ్యసభ సభ్యత్వ కాలపరిమితి ముగుస్తుంది రెండు వేల పదహారులో వైఎస్ఆర్ తరఫున సాయిరెడ్డి రాజ్యసభకు నామినేట్ అయ్యారు సుజనా చౌదరి టీజీ వెంకటేష్ ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తమ పార్టీ తరఫున పెద్దల సభకు పంపించింది అప్పట్లో బీజేపీతో ఉన్నటువంటి పొత్తుని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం సురేష్ ప్రభును కూడా ఏపీ నుంచి నామినేట్ చేసింది రెండు వేల పంతొమ్మిది నాటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే సుజనా చౌదరి టీజే వెంకటేష్ పార్టీ ఫిరాయించారు బీజేపీ కనుబా కప్పుకున్నారు బీజేపీ సభ్యులుగానే రిటైర్ అవబోతున్నారు ఆ ముగ్గురు కాలపరిమితి ముగియడం వల్ల ఏర్పడే ఖాళీలు వైసీపీ ఖాతాలోకి వెళ్తాయి విజయసాయి రెడ్డిని రీనామినేట్ చేయడంతో పాటు వైసీపీ అగ్రనాయకత్వం మరో ముగ్గురు కొత్త మోఖాలని పెద్దల సభకు పంపించబోతుంది దీంతో వైసీపీకి ఉన్నటువంటి రాజ్యసభ సంఖ్యల సంఖ్య ఆరు నుంచి పదికి పెరుగుతుంది ప్రస్తుతం విజయసాయి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదే వెంకటరమణ పరిమళత్వాన్ని వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు విజయసాయి రెడ్డిని రీనామినేట్ చేస్తే మిగిలిన మూడు స్థానాల్లో ఎవరిని వైసీపీ నాయకత్వం ఎవరికి పంపిస్తుంది అనేది ప్రస్తుతం హాట్ డిబేట్ గా మారింది వైఎస్ జగన్ ఈ దఫా మెగాస్టార్ చిరంజీవి నామినేట్ చేసే అవకాశం ఉన్నాయనే వార్తలు అయితే విస్తృతంగా వినిపించాయి కానీ ఇది వర్కౌట్ కాదని జరిగే పని కాదని తేల్చి చెప్పారు మరోపక్క మోహన్ బాబు కూడా ఈ కోరిక ఉన్నా గానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఛాన్సే లేకుండా ఆయనకు షాక్ ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి